అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంది కదా సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు షాపులు లేవు, కిరాణా కొట్లు కూడా బంద్ ఉన్నాయి. ఇంతకుముందు అంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తీస్తున్నారు, కొద్దిగా రన్నింగ్లో ఉంది. ఇప్పుడు మాట్లాడేటకు పని చేసుకునే వాళ్ళకి ఇబ్బంది, కొద్దిగా ఎత్తేసి కొద్దిగా సడలింపు పెడితే కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏముంది కూర్చొని తింటుంటారు, మిడిల్ క్లాస్ పని చేసుకుంటేనే జరుగుతుంది. కంటిన్యూ అంటే ఇబ్బంది, కొద్దిగా డిఫరెన్స్గా ఒక కొద్దిగా తీయడము మళ్ళీ అట్లా చేయడం కంటిన్యూ కాకుండా అలా చేస్తే బాగుంటుంది. చేయాలి గ్రీన్ జోన్ అయినా కొద్దిగా, ఇవి చెప్తున్నారు కదా గవర్నమెంట్, ఎక్కువ ఎక్కువ కేసులు ఉంటే రెడ్ జోన్గా ప్రకటిస్తాం. అలా సడలింపు చేయాలి. ఇప్పటికే 45 రోజులు అయిపోతుంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎన్ని రోజులు చేస్తా అంటే చాలా ఇబ్బంది అయిపోతారు జనాలు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, తీసుకుంటుంది. నిన్న కూడా మోడీ గారు చెప్పారు, అది 3వ తారీఖు డిసైడ్ చేస్తాను, దాని తర్వాత ఏమొస్తుంది తెలియదు. ఇంకా వాలంటీర్లు వస్తున్నారండి, కొన్ని కొన్ని ఏరియాలకు వస్తున్నారు, ఇళ్ళ దగ్గరకు వస్తున్నారు, అది కనుక్కొని పోతున్నారు. ఇంకా అంతకంటే చేసేది ఏముంది. కంటిన్యూ చేస్తేనే మంచిది, ఎందుకంటే మన ఇండియాలో అసలుకే వేస్టేజ్ పడేయడం, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కదా. అసలుకి కొంచెం నీట్నెస్గా ఉండదు. ఈ మన వాళ్ళు ఏంటంటే కొంచెం అశ్రద్ధగా ఉంటారు. అంత శుభ్రంగా ఉన్న దేశాల్లోనే అమెరికా అంత పెద్ద దేశమే బాగా నీట్గా ఉండే దేశం విశాలంగా ఉండేదన్నమాట. అలాంటి దేశానికి అంత కష్టం వచ్చింది లాక్డౌన్ లేకపోయేసరికి. మనకి ఇలా లాక్డౌన్ ముందుగానే మేలుకొని చేశారు కాబట్టి కొంచెం ఏమాత్రంగా ఉంది. అదే వదిలేసేసారు అనుకోండి ఇంక ఎక్కువ అయిపోద్ది, ఇంకా బాగా ఇబ్బంది పడాల్స్తారు. మిగతా స్టేట్స్తో పరిస్థితి బాగానే ఉంది, మిగతా స్టేట్స్ కనుక్కోవట్లేదండి, అల్లి సరిగ్గా కనుక్కోవట్లేదు. వాళ్ళు ఏంటంటే ఏదో వాళ్ళు వచ్చినప్పుడు కాసేపు తిరుగుతున్నారు, కనబడుతున్నారు వాళ్ళు వచ్చినసరికి, అంతే అంతకుమించేమి కనబడట్లా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.